Hello students, today we are going to discuss about the very shorts of first unit, that is diversity in living world. Okay, diversity in living world only 2 mark questions and discuss here. So define the term metabolism, give any one example. Metabolism ante emiti oka example udaharana ivvamani cheptunnaru. So metabolism, what is metabolism? All the set of chemical reactions occurring in the body of living organism is called metabolism. Ante anni chemical reactions evaithe mana body lo jarugutunnayi, ante digestion, absorption, respiration, excretion, ivanni anni metabolic activities ni, chemical reactions ni metabolism antam anamata. Ivi 2 types, anabolism and catabolism. So breakdown of molecules to obtain energy. ओके मॉलिक्यूल ब्रेक अंदी एनर्जी वस्तु. सो आ प्रोसेस कैटाबॉलिज्म अंटार. एग्जांपल रेस्पिरेशन. सो इकड़ेमी ग्लूकोज अने ब्रेक तरह अच्छी एनर्जी रिलीज ग्लाइकोलाइसिस प्रोसेस द्वारा एनर्जी रिलीज अभी रेस्पिरेशन की उपयोगपड़ी. सो आ प्रोसेस कैटाबॉलिज्म अंटाम. एंड स्टोरेज एंड बिल्डअप ऑफ एनर्जी इज टर्म्ड एज एनाबॉलिज्म. अंटे डाइजेशन अयिन तर्वात एमवुतुंदी फुड अंता कॉम्प्लेक्स मॉलिक्यूल्स नुंचि सिंपलर मॉलिक्यूल्स किंद कन्वर्ट अय्यि ఆ ఫుడ్ అంతా గ్లూకోజ్ ఫామ్లో స్టోర్ అవుతుంది, అంటే ఎనర్జీ. సో స్టోరేజ్ ఆర్ బిల్డప్ ఆఫ్ ఎనర్జీ ఇస్టర్మ్డ్ అస్ ఎనబాలిజం. ఓకే, ఎగ్జాంపుల్ డైజెషన్. సో డ్యూరింగ్ డైజెషన్ ద డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద బాడీ. దిస్ అబ్జర్ప్షన్ అక్కర్స్ అట్ డిఫరెంట్ రేట్ ఫర్ ఈచ్ పర్సన్. సచ్ అబ్జర్ప్షన్ రేట్ ఇస్ టర్మ్డ్ అస్ మెటబాలిజం. ఓకే, సో అన్ని కెమికల్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో జరుగుతాయో వాటిని మెటబాలిజం అంటాము. ఓకే, నెక్స్ట్ హౌ డు యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గ్రోత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ ఏంటి, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్లో గ్రోత్ ఏంటి అని అడుగుతున్నారు. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అకరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద బాడీ. వైరస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లాంట్ ఏమవుతుంది, ఈ గ్రోత్ అనేది థ్రూఅవుట్ లైఫ్ అక్కర్, ఇట్ విల్ అక్కర్ థ్రూఅవుట్ ద లైఫ్. అంటే జీవితకాలంలో ఈ ఎదుగుదల అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగే యానిమల్స్లో కూడా అంతే. కానీ నాన్ లివింగ్ థింగ్స్లో ఏమవుతుంది, డ్యూ టు ద అక్యూములేషన్ గ్రోత్ అక్కర్స్ డ్యూ టు ద అక్యూములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్. సో ఇప్పుడు చూడండి, గాలి ద్వారా ఒక దగ్గర నుంచి మట్టి ఎగిరి ఇంకో దగ్గర పడుతుంది, అంటే ఒక కుప్పలాగా ఏర్పడుతుంది. సో అక్యూములేషన్ ఆఫ్ మెటీరియల్స్ ద్వారా నాన్ లివింగ్ థింగ్స్లో గ్రోత్ అనేది జరుగుతుంది, కానీ సంథింగ్ ఇన్సైడ్ నుంచి రావట్లేదు అనమాట. సో లివింగ్ థింగ్స్లో ఇన్సైడ్ నుంచి జరుగుతుంది. ఓకే, సో అక్యుములేషన్ ఆఫ్ ఐస్ ఆన్ ద హిమాలయస్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బయోజెనిసిస్. జెనిసిస్ అంటే ఏంటి, పుట్టడం. బయో అంటే లైఫ్, పుట్టడం. సో లైఫ్ అనేది లైఫ్ నుంచే పుడుతుంది. సో ప్రొడక్షన్ ఆఫ్ న్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ బయోజెనిసిస్. దట్ ఈస్ లైఫ్ కమింగ్ ఫ్రమ్ లైఫ్. లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ లైఫ్, అంటే లైఫ్ అనేది లైఫ్ నుండే ఏర్పడుతుంది. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, అంటే ముందున్నటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఏర్పడుతుంది కాబట్టి సో దీన్ని బయోజెనిసిస్ అంటారు. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ముందున్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచే పుడతాయి. సో దాట్ లైఫ్ ఈస్ కాల్డ్ బయోజెనిసిస్. ఓకే, లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ లైఫ్. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్ హిస్టాలజీ. వాట్ ఈజ్ ఇట్ అదర్వైజ్ కాల్డ్ హిస్టాలజీ. హిస్టోస్ అంటే టిష్యూస్ అనమాట, లాజీ అంటే స్టడీ. సో స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ సైన్స్ సారీ స్టడీ ఆఫ్ టిష్యూస్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ టిష్యూస్. అంటే టిష్యూస్ యొక్క స్ట్రక్చర్స్ గురించి చదవడాన్ని మనం ఏమంటాము, హిస్టియాలజీ అంటాం అనమాట. సో హిస్టియాలజీ ఇంకో పేరేంటి, మైక్రో అనాటమీ. హిస్టియాలజీకి ఇంకో పేరేంటి, మైక్రో అనాటమీ. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఎంబ్రియాలజీ అండ్ ఇథాలజీ. ఎంబ్రియాలజీ అంటే ఏంటి, ఇథాలజీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఎంబ్రియో అంటే ఏంటి తెలుసు కదా, అంటే పిండం. సో ఫీటల్ స్టేజ్లో ఉండేటువంటి నుంచి, అంటే ఫీటస్ ఏర్పడే విధానం నుండి, సో ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అవ్వడం నుంచి అది డెవలప్ అయ్యేంత వరకు కూడా ఏమంటారు డెవలప్మెంట్ని, సో ఎంబ్రియాలజీ అంటారు. ఎంబ్రియాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోస్. ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, సో దీనంతా కూడా ఏమంటారు, ఎంబ్రియాలజీ అంటారు. దీనికి ఇంకో పేరేంటి, డెవలప్మెంటల్ బయాలజీ అని కూడా అంటారు. ఇథాలజీ, ఇథాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ దట్ డీల్స్ విత్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఫిజియోలాజికల్ ఎకలాజికల్ అండ్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ యానిమల్. అంటే ఒక యానిమల్ ఎన్విరాన్మెంట్తో, చూడండి, ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్. ఇథాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్. ఒక యానిమల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ దట్ డీల్స్ విత్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫిజియోలాజికల్ ఎకలాజికల్ అండ్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ యానిమల్స్. అంటే అది ఎలా పుట్టింది,
ఎలా పెరిగింది, ఈ ఎన్విరాన్మెంట్తో ఎలా ఉంటుంది, వీటన్నిటినీ కలిపి ఇథాలజీ అంటారనమాట. ఓకే, యానిమల్ బిహేవియర్, ఒక ఎన్విరాన్మెంట్తో యానిమల్ ఎలా బిహేవ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేయడాన్ని ఇథాలజీ అంటారు. నెక్స్ట్, ఇన్ ఏ గివెన్ ఏరియా రిమైన్స్ ఆఫ్ యానిమల్స్ దట్ లివ్డ్ ఇన్ ద రిమోట్ పాస్ట్ ఆర్ ఎక్స్కవేటెడ్ ఫర్ స్టడీ విచ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇట్ కాల్. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అలా భూమిలో ఉండిపోయినటువంటి వాటి రిమైన్స్, అంటే చనిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి వాటిని తవ్వి చూస్తూ ఉంటారు కదా, తవ్వకాలలో వెళ్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటారు, ఆ స్టడీని ఏమంటారు, ద స్టడీ ఆఫ్ రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద పాస్ట్ జియోలాజికల్ ఏజెస్ ఇస్ కాల్డ్ పేలియంటాలజీ. ఏమంటారు, పేలియంటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫాసిల్స్, ఫాసిల్ రిమైన్స్. సో పేలియంటాలజీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ యానిమల్ ఫాసిల్స్. అంటే యానిమల్స్ ఏవైతే చనిపోతాయో అవన్నీ కూడా భూమిలో అలా పేర్కొని పోతాయన్నమాట. సో వాటిని తవ్వకాలలో బయటపడుతూ ఉంటాయి. సో ఆ స్టడీని, యానిమల్స్ అంటే ఇవి ఏ సంవత్సరంలో పుట్టాయి, ఎన్ని ఏ ఎరాలో ఉండేవి, అవన్నీ తెలుసుకోవడానికి, ఏ పీరియడ్లో అవి ఉండేవి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ స్టడీ, పేలియంటాలజీ అంటారు. శిథిలాలన్నీ తవ్వుతుంటారు కదా, తవ్వుతుంటే కొన్ని కొన్ని శిథిలాలు బయటపడుతూ ఉంటాయి. సో వాటి గురించి అధ్యయనం చేయడాన్ని పేలియంటాలజీ అంటారు, యానిమల్స్ గురించి పేలియంటాలజీ. సో యానిమల్స్ అయితే పేలియోజాలజీ, బాటనీ అయితే అంటే ప్లాంట్స్ గురించి అయితే పేలియో బాటనీ అంటారు. జూస్ ఆర్ టూల్స్ ఫర్ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్. జూ అనేది ఏంటి, టూల్ ఫర్ క్లాసిఫికేషన్, అంటే ఒక ఆర్గానిజంని క్లాసిఫై చేయాలంటే వాటి క్యారెక్టర్స్ని అవన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి క్లాసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట జూ. సో అదొక టూల్ అని అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్. సో జూలో ఏం చేస్తారు, అన్ని యానిమల్స్ని పెడతారు, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే, అండర్ హ్యూమన్ కేర్, హ్యూమన్స్ అబ్జర్వ్ చేస్తూ యానిమల్స్ అన్నింటిని కూడా రక్షిస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం వాటిని ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో బై టేకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దర్ న్యాచురల్ హ్యాబిటెట్, అవి ఎక్కడైతే నార్మల్గా నివసిస్తుంటాయో అక్కడి నుంచి తీసేసి ఒక ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. సచ్ ప్రొటెక్షన్ ఇస్ టర్మ్డ్ యాజ్ ఎక్సిటివ్ కన్సర్వేషన్. ఇట్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ యానిమల్ బిహేవియర్, ఫుడ్ హ్యాబిట్స్, ఫీచర్స్ ఎక్సెట్రా. దోస్ అబ్జర్వేషన్ గివ్స్ ద నాలెడ్జ్ ఫర్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ యానిమల్స్ అండ్ దర్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. అంటే యానిమల్స్ అన్నింటినీ కూడా వాటి యొక్క బిహేవియర్ని, వాటి ఫుడ్ హ్యాబిట్స్ని అవన్నింటినీ తెలుసుకోవడానికి ఈ జూ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో జూలో ఏం చేస్తాం, మనం యానిమల్స్ని న్యాచురల్ హ్యాబిటెట్ నుంచి తీసి ఒక ప్రత్యేకంగా మనుషులు అబ్జర్వ్ చేసేటువంటి ఒక ఏరియాలో పెడతారనమాట. దీన్ని ఎక్సిటివ్ కన్సర్వేషన్ అంటారు. కన్సర్వేషన్ అంటే ఏంటి, కాపాడడం, మనుషులు కాపాడుతున్నారు ఇక్కడ. ఎక్సిటివ్ అంటే మనం ఏర్పాటు చేసినటువంటి ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నాం. ఓకే, సో దీన్ని అందుకే జూ వల్ల ఏంటి, యానిమల్ బిహేవియర్ తెలుస్తుంది, వాటిని బట్టి మనం ఏం చేస్తాం, ఏ కేటగిరీలో పెట్టచ్చు, ఏ పొజిషన్లో పెట్టచ్చు అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో అలా నెక్స్ట్, వేర్ అండ్ హౌ డూ వీ ప్రిజర్వ్ స్కెలిటన్స్ ఆఫ్ యానిమల్స్, డ్రై స్పెసిమెన్స్ ఎక్సెట్రా. సో ఎక్కడ మనము ప్రిజర్వ్ చేస్తాం స్కెలిటన్స్, ఇవన్నీ కూడా డ్రై స్పెసిమెన్స్, ఇవన్నీ కూడా. సో డ్రై స్పెసిమెన్స్ స్కెలిటన్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ మ్యూజియమ్స్, అవునా. సో మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాం మ్యూజియమ్స్లో, అక్కడ మనకేంటి వాటి యొక్క బోన్స్ కానీ అవన్నీ, స్కెలిటన్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. బ్రెయిన్ సమ్ టైమ్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు, డ్రై చేసి పెడుతూ ఉంటారు, లేదా లిక్విడ్ నైట్రోజన్లో పెడతారు. సో దే ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ కంటైనర్స్ ఆర్ జార్స్ ఇన్ ప్రిజర్వేటివ్ సొల్యూషన్స్, చెప్పాను కదా. సో ప్రిజర్వేటివ్ సొల్యూషన్స్ ఉంటాయి, వాటిలో పెడతారనమాట. సో యానిమల్ స్పెసిమెన్స్ ఆర్ మోస్ట్లీ స్టఫ్డ్ అండ్ ప్రిజర్వ్డ్ యాజ్ డ్రై స్పెసిమెన్స్, డ్రై చేసి కూడా పెడతారనమాట. ఇన్సెక్ట్స్ ఆర్ ఆల్సో ప్రిజర్వ్డ్ ఇన్ ఇన్సెక్ట్ బాక్స్. ఓకే, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే డ్రైగా పెట్టొచ్చు, లేదా లిక్విడ్స్లో కూడా పెడతారనమాట, మ్యూజియమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ జనరల్గా, వాట్ ఈస్ ట్రైనామినల్ నామెన్క్లేచర్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ట్రైనామినల్ నామెన్క్లేచర్, ట్రై అంటే త్రీ, నామినల్ అంటే నేమ్స్. సో ఒక ఆర్గానిజంకి త్రీ నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్ ఉంటే వాటిని ట్రైనామినల్ నామెన్క్లేచర్ అంటారు. సో నేమింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం విత్ త్రీ వర్డెడ్ నేమ్ ఈస్ కాల్డ్ ట్రైనోమెన్. ఆ త్రీ వర్డెడ్ నేమ్ ఏమంటారు, ట్రైనోమెన్ అంటారు. సో అక్కడ ఏమేమి ఉంటాయి, జీనస్, స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్. జీనస్ ఉంటుంది, స్పీషీస్ ఉంటుంది అండ్ సబ్ స్పీషీస్ ఉంటాయి. ఓకే, సో హియర్ ద సిస్టమ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనోమియల్ నామెన్క్లేచర్. బైనోమియల్ నామెన్క్లేచర్లో ఏముంటాయి, ఓన్లీ టూ నేమ్స్. ఇప్పుడు హ్యూమన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, హోమో సేపియన్స్. సో ఇట్ ఈస్ అ జీనస్, స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్ అనమాట, జాతి, ప్రజాతి, ఉపజాతి. ఓకే, సో కార్వస్ స్ప్లెండెన్స్, స్ప్లెండెన్స్ అనేది కాకి యొక్క శాస్త్రీయ నామం. కాకి అంటే ఏంటి, క్రో. హ్యూమో సేపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై టాటోనమీ, గివ్ టు ఎగ్జాంపుల్స్. టాటోనమీ అంటే ఏమిటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అడుగుతున్నారు. టాటోనమీ అంటే ఏంటి అంటే, ఇట్స్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఆఫ్ నేమింగ్ అన్ ఆర్గానిజం విత్ టూ
names where the two names are same anamata and genus and species name untai kada avu rendu kuda same unte danni tautonomy antaru example axis axis chudandi ikkada genus species rendu kuda same unnai axis axis ante spotted deer ante machala jinka anamata naza naza ante indian cobra నాగుపాము ఉంటుంది కదా దాన్ని నాజా నాజా సైంటిఫిక్ నేమ్ అనమాట యాక్సిస్ అంటే జింక ఉంటుంది కదా మచ్చల జింక దాని పేరు యాక్సిస్ యాక్సిస్ అంటే స్పాటెడ్ డీర్ ఓకే సో ఇక్కడ ఏమైంది జీనస్ స్పీషీస్ రెండు కూడా సేమ్ ఉన్నాయి సో ప్రాక్టీస్ ఆఫ్ నేమింగ్ అన్ ఆర్గానిజం ద సేమ్ సైంటిఫిక్ నేమ్ సేమ్ అంటే టూ సేమ్ జీనస్ అండ్ స్పీషీస్ అనాలి ఇక్కడ ఓకే ఇస్ కాల్డ్ టాటోనమీ నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రోటోస్టోమియా అండ్ డిట్రోస్టోమియా ఆర్ ప్రోటోస్టోమ్స్ డిట్రోస్టోమ్స్ ప్రోటోస్టోమియా డిట్రోస్టోమియా అనేది ఒక కేటగిరీ ప్రోటోస్టోమ్స్ డిట్రోస్టోమ్స్ అంటే యానిమల్స్ అనమాట ప్రోటోస్టోమ్స్ అంటారు డిట్రోస్టోమ్స్ సో ప్రోటోస్టోమ్స్ అంటే ఏంటి ఇవి రెండు కూడా యూమెటాజోమ్స్ే ఇక్కడ ఏమవుతుంది బ్లాస్టోఫోర్ డెవలప్స్ ఇంటూ మౌత్ ప్రోటోస్టోమ్స్లో ఫస్ట్ బ్లాస్టోఫోర్ నుంచి మౌత్ ఏర్పడితే వాటిని ప్రోటోస్టోమ్స్ అంటారు తర్వాత యానస్ట్ ఏర్పడుతుంది ఇక్కడ డిట్రోస్టోమ్స్ ఏంటి బ్లాస్టోఫోర్ అనేది ఫస్ట్ యానస్ కింద ఏర్పడుతుంది అనమాట అండ్ తర్వాత మౌత్ అనేది ఏర్పడుతుంది సో దాట్ ఈస్ కాల్డ్ డిట్రోస్టోమ్స్ So, eumetazoans in which anus is formed from or near the blastopore and mouth is formed later. Okay. Next year, protostomes, spiral and determinate cleavages takes place. And the cleavages are spiral ka determinate cleavages jarugutai anamata. Protostomes lo radial and indeterminate cleavages jarugutai. Next, it is divided into acylamata, pseudocylamata and cytocylamata. Protostomes అన్ని కూడా acylamates, pseudocylamates and cytocylamates గా డివైడ్ అయ్యాయి అండ్ ఇక్కడ డిట్రోస్టోమ్స్ ఏమి సబ్ డివిజన్స్ ఎంట్రోసిలమేట్స్ కింద కూడా డివైడ్ అయ్యాయి అనమాట ఓకే అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెంబర్స్ ఆఫ్ లాటిహెల్మెంటిస్ అండ్ మొలాస్కా వెరస్ డిట్రోస్టోమ్స్లో మెంబర్స్ ఆఫ్ ఎకైనోడర్మ్ సెమికోడేటా అండ్ కోడేటా ఓకే సో అదనమాట నెక్స్ట్ ఎకైనోడర్మ్స్ ఆర్ ఎంట్రోసిలమేట్స్ ఎకామెంట్ సో అంటే వాటి శీలము ఏంటి ట్రూ శీలం అనమాట అంటే నిజంగా ఏర్పడి నిజగుహర జీవులు అంటారు వీటిని ఎకనడమ్స్ని సో ఇట్ ఈస్ ఫౌండ్ బై అవుట్ పౌచింగ్ ఆఫ్ ద మిసోడమల్ పౌచెస్ ఆఫ్ ద ఆర్కెంట్రాన్ హెన్స్ ఎకనడమ్స్ ఆర్ ఎంట్రోసిలమేట్స్ ఓకే సో ఆర్కెంట్రాన్ నుంచి పౌచెస్ అలా ఏర్పడి శీలం ఏర్పడుతుంది కాబట్టి వీటిని నిజగుహర జీవులు అంటే ట్రూ శీలోమేట్స్ అంటారనమాట నెక్స్ట్ వాట్ డస్ ఐసీసీ జెడ్ఎన్ స్టాండ్స్ ఫర్ ICZN అంటే ఏంటి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామెన్క్లేచర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామెన్క్లేచర్ అంటే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పేర్లు పెడతారనమాట ఏదైనా ఒక ఆర్గానిజం అనుకోండి దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మనకు నార్మల్గా వాడుక భాషలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి యానిమల్స్కి అంటే డాగ్కి పెడతాం డాగ్ని కుక్క అని అంటారు కుత్తే అంటారు హిందీలో సో అలా అది మన వాడుక భాషలో మనం పెట్టుకున్నటువంటి పేర్లు కానీ ఇంటర్నేషనల్గా వాటికంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుందన్నమాట సో ఎలా అయితే క్రోకి కాకి కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ అని పెట్టారో సైంటిఫిక్గా అదొక నేమ్ అనమాట అది ఆల్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా కూడా కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ అంటే కాకి యొక్క శాస్త్రీయ నామము అని గుర్తుపెట్టడానికి ఓకే సో ఈ ICZN వాళ్ళు ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామెన్క్లేచర్ వారు పెట్టిన పేర్లు అనమాట యానిమల్స్ అన్నిటికీ పెడతారు గివ్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 4 ప్రోటోస్టోమియన్ ఫైలా అంటే ఫస్ట్ బ్లాస్టోఫోర్ నుంచి మౌత్ ఏర్పడేటువంటి ఆర్గానిజమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ప్లాటిహెల్మెంథిస్ నిమెటోడ్స్ అనిలీడ్స్ ఆర్థ్రోపోడా అండ్ మొలస్కా సో ప్లాటిహెల్మెంథిస్ నుంచి మొలస్కా వరకు అన్ని ఆర్గానిజమ్స్ కూడా ప్రోటోస్టోమియన్స్ అనమాట నెక్స్ట్ నిమెటోడా ఈజ్ అ ప్రోటోస్టోమియన్ బట్ నాట్ ఎ ట్రూ యూసిలోమేట్ జస్ట్ ఫర్ ద స్టేట్మెంట్ సో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నిమెటోడా బ్లాస్టోఫోర్ డెవలప్స్ ఇన్ టు మౌత్ ఇట్ హ్యాస్ స్పైరల్ అండ్ డిటర్మినేట్ క్లీవేజ్ ప్యాటర్న్ హెన్స్ కాల్డ్ ప్రోటోస్టోమియన్స్ The remnants of the embryonic blastocells or the primary body cavity called pseudocoel is present in nematodes. They do not have body cavity lined with the mesodermal epithelial layer. Hence, nematode is not true, eucoelomate. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రోటోస్టోమియనే కానీ యూసిలోమేట్ కాదు ఎందుకు అంటే ఇందులో సూడోసిలోమేట్ అనేది కానీ సూడో సీలోమ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ ఏదైతే క్యావిటీ ఉంటుందో బాడీ క్యావిటీ దాని చుట్టూ కూడా మీసోడోమల్ లైనింగ్ ఉండదు ఓకే సో అందుకే ఇది సూడోసిలోమేట్ అనమాట నెక్స్ట్ వాట్ ఈజ్ ఎకలాజికల్ డైవర్సిటీ మెన్షన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ డైవర్సిటీ ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి సో డైవర్సిటీ అట్ ఈకోసిస్టమ్ లెవెల్ దట్ ఈస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ ఎకలాజికల్ డైవర్సిటీ ద 3 ఇండిసెస్ ఆఫ్ ఎకలాజికల్ డైవర్సిటీ ఆర్ ఆల్ఫా బీటా అండ్ గామా డైవర్సిటీస్ సో డైవర్సిటీ అట్ ఈకోసిస్టమ్ లెవెల్ ఇస్ కాల్డ్ ఎకలాజికల్ డైవర్సిటీ
అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్ ఇకాలజికల్ డైవర్సిటీ. త్రీ టైప్స్ అనమాట, ఆల్ఫా, బీటా అండ్ గామా డైవర్సిటీస్. డైవర్సిటీ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఇట్ ఈస్ మెజర్డ్ బై నంబర్ ఆఫ్ టాక్సా. టాక్సా అంటే ఏంటి? గ్రూప్ ఆర్గానిజమ్స్ అనమాట. టాక్సా అంటే ఏంటి? ఇప్పుడు ఒక కేటగిరీ, డాగ్ ఒక టాక్సా, అండ్ స్పీషీస్ ఉంది అనుకోండి, సబ్ స్పీషీస్ ఉన్నాయి, సో అదొక టాక్సా అలా అనమాట. టాక్సా అంటే ఏంటి? ఒక లెవెల్ విత్ఇన్ ఏరియా ఆర్ కమ్యూనిటీ ఆర్ ఇకోసిస్టమ్ ఇస్ కాల్ ఆల్ఫా డైవర్సిటీ. ఒక ఒక అంటే ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, మీ ఏరియా ఉంది, మీ విలేజ్ ఉందనుకోండి, మీ విలేజ్లో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టాక్సా ఉంటాయి కదా, ఎన్ని నెంబర్ ఉన్నాయి, అంటే డాగ్స్ ఉంటాయి, మంకీస్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి, సో హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు, సో అవన్నీ నంబర్ చేస్తారనమాట. ఒక ఏరియాలో కౌంట్ చేస్తే దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అంటారు. సో ఇట్ ఈస్ అ స్పీషీస్ బీటా డైవర్సిటీ వచ్చేసి ఇట్ ఈస్ అ స్పీషీస్ డైవర్సిటీ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఈకోసిస్టమ్. సో మీ విలేజ్ పక్క విలేజ్ రెండు విలేజ్ల యొక్క అన్ని స్పీషీస్ని కౌంట్ చేస్తే దాన్ని బీటా డైవర్సిటీ అంటారు. సో గామా డైవర్సిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ మేజర్ ఆఫ్ ఓవరాల్ డైవర్సిటీ ఆఫ్ ఫర్ ఈకోసిస్టమ్ ఇన్ అన్ ఎకాలజికల్ ఏరియా విత్ న్యాచురల్ బౌండరీస్. అంటే మొత్తం ఈ శామిరిపేట మొత్తం కలుపుకున్నాం అనుకోండి, అందులో ఎన్ని యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ టాక్సా, డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా, సో అవన్నిటిని కౌంట్ చేస్తే దాన్ని గామా డైవర్సిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ డిఫైన్ స్పీషీస్ రిచ్నెస్. అంటే ఒక ఏరియాలో స్పీషీస్ ఎక్కువగా ఉంటే దాన్ని స్పీషీస్ రిచ్నెస్ అంటారనమాట. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని స్పీషీస్ ఉంటే వాటిని స్పీషీస్ రిచ్నెస్ అంటారు. సో స్పీషీస్ రిచ్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ నంబర్ ఆఫ్ స్పీషీస్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని స్పీషీస్ ఏరియా ఉన్నాయో వాటిని అక్కడ స్పీషీస్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, మోర్ ద నంబర్ ఆఫ్ స్పీషీస్ మోర్ ఇస్ ద స్పీషీస్ రిచ్నెస్. అంటే ఒక ఏరియాలో తీసుకున్నట్లయితే స్పీషీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ స్పీషీస్ రిచ్నెస్ అంటాం. ఓకే, అకార్డింగ్ టు ద అలెగ్జాండర్ వాన్ హంబాల్ట్ లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ. అంటే ఎస్ అంటే స్పీషీస్ రిచ్నెస్, ఏ అంటే ఏరియా, జెడ్ అంటే స్లోప్ ఆఫ్ లైన్ అండ్ సి ఈజ్ ఈక్వల్ టు వై ఇంటర్సెప్ట్. ఒక ఒక గ్రాఫ్ ఇస్తే కనుక ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ స్పీషీస్ రిచ్నెస్. మెన్షన్ ఎనీ టూ ప్రోడక్ట్స్ ఆఫ్ మెడిసినల్ ఇంపార్టెన్స్ ఒబ్టైన్ ఫ్రమ్ నేచర్. నేచర్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి మెడిసినల్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ గురించి చెప్పమంటున్నారు. సో వినిబ్లాస్టిన్ అండ్ డిజిటాలిన్. సో వినిబ్లాస్టిన్ అనేటువంటిది వింకా రోసే అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్ డ్రగ్, అంటే క్యాన్సర్ రాకుండా చూసేటువంటి డ్రగ్ అనమాట. అంటే క్యాన్సర్కి విరుద్ధంగా పనిచేస్తుంది, క్యాన్సర్ సెల్స్ని రాకుండా పెరగకుండా చేస్తుంది అనమాట. వింకా రోసే అనేటువంటి ప్లాంట్ నుంచి వినిబ్లాస్టిన్ అనేటువంటి డ్రగ్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ డిజిటాలిన్, ఒబ్టైన్ ఫ్రమ్ డిజిటాలిస్ పర్పూరియా. ఇది ఒక ప్లాంట్, ఫాక్స్ గ్లో ప్లాంట్ అని అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ద కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసేటువంటి మెడిసిన్. ఏంటది? డిజిటాలిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? డిజిటాలిస్ పర్పూరియా అనేటువంటి ప్లాంట్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఇన్వేషన్ ఆఫ్ ఏలియన్ స్పీషీస్ లీడ్స్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇనేటివ్ స్పీషీస్. జస్టిఫై దిస్ విత్ టూ ఎగ్జాంపుల్స్. సో చూడండి, దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ కూడా ఇవ్వచ్చు. చూడండి, కోవిడ్ అనేది ఏలియన్ స్పీషీస్, అంటే మన దగ్గర ఉన్నటువంటి వైరస్ కాదు అది. సో అది ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి దాన్ని ఏలియన్ స్పీషీస్ అంటారు. సో అది ఏం చేస్తుంది? నేటివ్ స్పీషీస్, ఇక్కడ ఉన్నటువంటి స్పీషీస్, వేరే దగ్గర నుంచి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి స్పీషీస్ని చంపేస్తుంది. అవునా? ఇప్పుడు హ్యూమన్కి ఎఫెక్ట్ చేస్తుందా లేదా? అలా అనమాట. వెన్ ఏలియన్ స్పీషీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఎ హ్యాబిటాట్ అంటే ఏంటి? ప్లేస్ వేర్ ఆర్గానిజమ్స్ లివింగ్. దే టర్న్ ఇన్వాసివ్ అండ్ బికమ్ ట్రెట్ టు ద ఆర్గానిజం విచ్ ఆర్ న్యాచురలీ ప్రెజెంట్ ఇన్ దట్ రీజన్. సో అంటే న్యాచురల్గా నివసిస్తుండేటువంటి ఆర్గానిజం ప్లేస్లోనికి వేరే ఆర్గానిజమ్స్ని తీసుకొస్తే ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ చనిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్లో కూడా, బ్రిటన్లో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కోవిడ్ వైరస్ వల్ల చాలా ఆర్గానిజమ్స్ అంటే చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో ఎందుకు? అది కొత్త స్పీషీస్ అనమాట, అది కొత్త వెరైటీ. సో అది ఆ ఏరియాలో ఆల్రెడీ హ్యాపీగా జీవిస్తున్నటువంటి ఆర్గానిజమ్స్ని చంపేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్, ఇంట్రడక్షన్ ఆఫ్ నైల్ పర్చ్ ఇన్ టు ద లేక్ విక్టోరియా ఇన్ ఈస్ట్ ఆఫ్రికా రిజల్టెడ్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 200 స్పీషీస్ ఆఫ్ చిచైల్ ఫిష్ ఇన్ ద లేక్. అంటే ఆల్రెడీ ఆ లేక్లో బ్రతుకుతున్నటువంటి చిచైల్ ఫిషెస్ ఉంటాయి కదా, వాటిని ఈ నైల్ పర్చ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది ఇంట్రడ్యూస్ చేయగానే ఈ ఫిషెస్ అన్ని చనిపోయాయి అనమాట. 200 స్పీషీస్ వరకు చనిపోయాయి. అంటే చూడండి, కొత్తగా ఏదైనా ఒక వెరైటీ యానిమల్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టామనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో క్లారియాస్ గ్యారిపైనస్ అనే ఎగ్జాటిక్ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ వాజ్ ఇల్లీగలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద అక్వాకల్చర్ హ్యాస్ బికమ్ అట్రాక్ట్ టు ద ఇండిజియస్ క్యాట్ ఫిషెస్. సో క్యాట్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా చంపేశాయి ఈ క్లారియస్ గ్యారిపైనస్ అనేటువంటి ఆర్గానిజంని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు
అక్కడ ఉన్నటువంటి అక్వాకల్చర్లో పెంచుతున్నటువంటి ఫిషెస్ అన్నీ కూడా క్యాట్ ఫిష్ అన్నీ కూడా చనిపోవడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైనా ఒక కొత్త స్పీషీస్ని ఆల్రెడీ బ్రతుకుతున్నటువంటి జీవుల మధ్యలో వదిలిపెట్టారనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాటికి అది హానికరం అనమాట. దాన్నే ఇంట్రడక్షన్ ఇన్వేషన్ ఆఫ్ ఏలియన్ స్పీషీస్ లీడ్స్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ నేటివ్ స్పీషీస్ అంటారు. లిస్ట్ అవుట్ ఫోర్ స్కేర్డ్ గ్రూస్ ఇన్ ఇండియా. ఎ స్మాలర్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ దాన్ ఎ ఫారెస్ట్ ఈస్ కాల్డ్ గ్రూ. సో స్కేర్డ్ గ్రూస్, సో ఇక్కడ దట్టమైనటువంటి అడవులు అనమాట. సార్గుజా, బాస్టర్, ఛత్తీస్గఢ్, వెస్ట్రన్ ఘాట్ రీజన్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర, చాండా మధ్యప్రదేశ్, కాశీ అండ్ జయంటా హిల్స్ మేఘాలయ, ఈ ఫోర్ కూడా స్కేర్డ్ గ్రూప్స్ అనమాట ఇండియాలో. రైట్ ద ఫోర్ ఫార్మ్స్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ IUCN ఇన్ విచ్ బుక్ థ్రెటన్డ్ స్పీషీస్ ఆర్ ఎన్లిస్టెడ్. సో చూడండి, ఫస్ట్ యూనిట్లోంచి మీకు 2 questions 1 question ఖచ్చితంగా వస్తుంది. సో అన్నీ వెరీ షోర్ చదవండి. IUCN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఓకే, నేచర్ని నేచురల్ రిసోర్సెస్ని కాపాడేటువంటి ఒక సంస్థ అనమాట. ఓకే, నెక్స్ట్ థ్రెటన్ స్పీషీస్ ఆర్ ఎన్లిస్టెడ్ ఇన్ రెడ్ డేటా బుక్స్ పబ్లిష్డ్ బై IUCN. ఓకే, రెడ్ డేటా బుక్స్ అనేటువంటి ఒక బుక్లో ఏవైతే అంతరించిపోయేటువంటి యానిమల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, రెడ్ డేటా బుక్స్ అంటారు వాటిని. పబ్లిష్డ్ బై IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఫైన్, సో ఇదంతా కూడా ఒక సంస్థ అనమాట. వాళ్ళ ద్వారా ఏవేవి అంటే నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయో నేచర్ని కాపాడేటువంటి పనిలోనే ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రెడ్ డేటా బుక్స్ అనేటువంటి బుక్స్లో అంతరించిపోవడానికి రెడీగా ఉన్నటువంటి అనిమల్ స్పీషీస్ పేర్లు పెడుతూ ఉంటారనమాట. ఓకే, లిస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని బట్టి వాటిని కాపాడడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వెరీ షార్ట్స్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, అండ్ అట్లీస్ట్ 2 questions వస్తాయి, 2 or 1 question పక్కా వస్తుంది ఫస్ట్ యూనిట్ నుంచి. ఓకే, సో ప్లీజ్ గో త్రూ. థ్యాంక్ యూ.